హాయ్ ఫ్రెండ్స్, నేను సిరిషాని. వెల్కమ్ బ్యాక్ టు సిరిస్ మెడి కిచెన్. ఈరోజు న్యాచురల్ షాంపూని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో టాప్ క్వశ్చన్ వచ్చేసి న్యాచురల్ షాంపూ ప్రాసెస్ను చూపించమని చాలామంది అడిగారు, అందుకని ఈరోజు చూపించబోతున్నాను. మనం బజార్లో కొన్ని షాంపూల్లో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి, వాటి వల్ల మన స్కాల్ప్ ఎక్కువ డ్యామేజ్ అవడమే కాకుండా చాలా హెయిర్ ఇష్యూస్ కూడా వస్తాయండి. అవేంటంటే చుండ్రు, డ్రైనెస్, స్ప్లిట్ ఎండ్స్, చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం, హెయిర్ ఫాల్, ఇవన్నీ షాంపూలో ఉండే కెమికల్స్ వలన వస్తాయి. అందుకని న్యాచురల్ షాంపూ ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం 100 గ్రాముల శీకాకాయ తీసుకోండి, 100 గ్రాములు ఎండబెట్టిన ఉసిరికాయ పీసెస్ తీసుకోవాలి, 100 గ్రాములు వచ్చేసి కుంకుడుకాయలు తీసుకున్నానండి. శీకాకాయలో వచ్చేసి విటమిన్ సి, ఫైటో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. అవి హెయిర్ ఫాలికల్స్ని బాగా నరిష్ చేసి హెయిర్ ఎక్కువ పెరగడానికి దోహదం చేస్తాయి. అందుకని స్కాల్ప్లో డ్రైనెస్ ఉండదు, దురద ఉండదండి. ఇది డాండ్రఫ్ రాకుండా బాగా పనిచేస్తుంది. మాడులో అంటే స్కాల్ప్లో ఉండే అన్ని ఇన్ఫెక్షన్స్ని పోగొడుతుంది అన్నమాట. ఈ శీకాకాయ వాడటం వల్ల మన హెయిర్ హెల్దీగా, సాఫ్ట్గా, ఒత్తుగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయ. ఈ ఉసిరికాయలో ప్రోటీన్స్, ఫ్లావనాయిడ్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉంటాయండి. వాటి వల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది, హెల్దీ హెయిర్ గ్రోత్ ఉంటుందన్నమాట. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ రూట్స్ని బాగా స్ట్రాంగ్గా చేస్తాయి. ఇది కండిషనర్లాగా పనిచేసి హెయిర్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, స్కాల్ప్ని హెల్దీగా ఉంచుతుంది అన్నమాట. అందువలన చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది, జుట్టు ఓడడాన్ని తగ్గిస్తుంది అన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి కుంకుడుగాయలు. ఈ కుంకుడుగాయల వల్లనే షాంపూ నురుగొస్తుందండి. దీనిలో ఉండే సెపోనిన్ అనే పదార్థం వలన క్లెన్సర్లాగా పనిచేస్తుంది అది. దానివల్ల స్కాల్ప్ పైన ఉండే మురికినంతా తొలగిస్తుంది అన్నమాట, దురదను తగ్గిస్తుంది, చుండ్రు పేలు తగ్గుతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ని హెల్దీగా, స్మూత్గా ఉండేట్టు చేస్తుంది, జుట్టు షైనింగ్గా వస్తుంది, ఒత్తుగా కనిపిస్తుంది. ఈ కుంకుడుగాయల్ని పగలగొట్టి లోపల విత్తనాలను తీసేయండి. ఇలా అన్నిటిని తీసేసి పెట్టుకోవాలి. ఈ మూడింటిని ఫస్ట్ నీళ్ళతో కడగాలండి. మనం షాపులో కొంటాం కాబట్టి దానిపైన మురికంతా ఉంటుంది. ఇలా అన్నిటినీ ఫిల్టర్లో వేసుకోండి. తర్వాత వాటర్ పోసి కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో 3 లీటర్ల వాటర్ తీసుకొని దాంట్లో ఈ మూడింటిని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. మెంతుల్లో ప్రోటీన్స్, నికోటినిక్ యాసిడ్ ఎక్కువ ఉంటాయి. అవి వచ్చేసి హెయిర్ ఫాల్ కాకుండా చేస్తాయి, చుండ్రు కూడా రాదు, మాయిశ్చరైజర్లాగా పనిచేస్తాయి అన్నమాట. జుట్టు ఎండిపోయినట్లు ఉండదండి, బట్టతలు రాకుండా, జుట్టు పలచపడకుండా చేస్తాయి ఇవి. ఇవన్నీ వేసిన తర్వాత క్లోజ్ చేసి రాత్రంతా నీళ్ళలో నానబెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే అన్నీ బాగా నానిపోయి ఉంటాయి. తర్వాత ఈ గిన్నెని గ్యాస్ పైన పెట్టి వేడి చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి హై ఫ్లేమ్లో మరిగించండి. ఇలా మరగడం స్టార్ట్ కాగానే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ నురుగంతా కుంకుడుగాయల వల్ల వస్తుందండి. ఇది పూర్తిగా క్లోజ్ చేయకుండా ఇలా హాఫ్ క్లోజ్ చేసి 30 నుంచి 40 నిమిషాలు మరిగించండి. ఎంత ఎక్కువసేపు మరిగిస్తే షాంపూ అంత బాగుంటుంది అన్నమాట. 40 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. తర్వాత పూర్తిగా చల్లారి పెట్టండి. చల్లారిన తర్వాత ఇలా బాగా నలిపితే వాటిలో ఉండే రసం అంతా నీళ్ళలో దిగిపోతుందండి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత వీటిని ఇలా స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత పడేసేయండి. ఇప్పుడు ఈ షాంపూని ఫిల్టర్ చేసుకోవడానికి ఒక బౌల్లో తీసుకొని ఒక ఫిల్టర్ పెట్టి దానిలో ఒక కాటన్ క్లాత్ తీసుకోండి. దాంట్లో ఈ షాంపూని పోసి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే షాంపూ కింద దిగిపోతుందండి. ఇది కొంచెం ఎక్కువసేపు చేయాల్సి వస్తుందండి, ఓపిక్గా చేసుకోవాలి. కొంచెం స్లో ప్రాసెస్ అన్నమాట ఇది మాత్రం. ఇలా అంతా చేసిన తర్వాత గ్లాస్ బాటిల్లో పోసి పెట్టుకోండి. ఈ విధంగా ఎన్ని బాటిల్స్లో పడుతుందో అన్ని బాటిల్స్లో పోసి పెట్టుకోండి. గ్లాస్ బాటిల్స్ అయితే మంచిదండి, ప్లాస్టిక్ వద్దు. ఇప్పుడు నురుగు ఎలా వస్తుందో చూడడానికి ఒక బౌల్లో షాంపూ కొంచెం వేసుకోండి, వాటర్ పోసి ఇలా స్పాంజ్తో కలుపుతున్నానండి. ఇలా కొంచెంసేపు చేస్తే చూడండి ఎంత నురుగు వస్తుందో. ఇంత క్వాంటిటీ వద్దనుకుంటే దీనిలో సగం చేసుకోండి. ఈ బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 వారాల నుంచి 4 వారాల వరకు ఉంచుకోవచ్చు, అంతకుమించి వద్దండి. ఎక్కువ రోజులు కావాలంటే ఇలా ఫ్రీజర్లో ఐస్ ట్రే ఉంటుంది చూడండి, దాంట్లో పోసుకొని ఐస్ క్యూబ్స్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్ అయిపోయిన తర్వాత ఇలా జిప్ లాక్ కవర్స్లో కానీ ప్లాస్టిక్ కవర్స్లో కానీ పోసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు 3-4 ఐస్ క్యూబ్స్ మీ జుట్టు లెంగ్త్ని బట్టి తీసి పెట్టుకోండి. కొంచెంసేపు బయటపడితే అది కరిగిపోతాయి, అప్పుడు తలస్నానం చేయొచ్చు. తలస్నానం ఎలా చేయాలంటే ఫస్ట్ తలపై నీళ్లు పోసుకొని జుట్టును తడి చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత షాంపూని మాడికి హెయిర్కి పట్టించండి. లైట్గా ఫింగర్ టిప్స్తో 3-4 నిమిషాలు మాడిపైన మసాజ్ చేసుకోండి. అలా కింద వరకు, హెయిర్ టిప్ వరకు అలా రుద్దుతూ పోనివ్వాలి. 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోండి. దీనిలో కెమికల్ షాంపూలాగా ఎక్కువ నురుగు రాదండి, కానీ స్కాల్ప్ని, హెయిర్ని బాగా క్లీన్ చేస్తుంది అన్నమాట. శీకాకాయ, ఆమ్లా, కుంకుడుకాయ చిన్న చిన్న పీసెస్ మిగిలినాయనుకోండి, అన్నీ బాగా పోయేటట్టు నీళ్ళతో వాష్ చేసుకోండి. డ్రై హెయిర్ అయితే కండిషనర్ వాడుకోవచ్చు తలసాన్ చేసిన తర్వాత. మనకు న్యాచురల్ షాంపూ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి.
మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సిరీస్ మెడి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.